ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జాపాలి ఆంజనేయ స్వామికి టిటిడి పట్టు వస్త్రాలు, భక్త గ్రేసరునికి తిరుమల శ్రీవారి కానుక. రేపటి నుంచి తిరుపతి ఆకాశవాణిలో తిరుమల సమాచారం. సమీక్ష సమావేశంలో టిటిడి ఈవో ఆదేశం. అంగరంగ వైభవంగా హనుమ జయంతి పర్వదినం. అంజనీ పుత్రునికి అడుగడుగునా ప్రణమిల్లిన భక్తజనం. వేణుగోపాలునికి కల్పవృక్ష వాహన సేవ. కార్వేటి నగరంలో బ్రహ్మోత్సవ శోభ. తిరుమలలోని పాప వినాశనం సమీపంలో ఉన్న జాపాలి తీర్థం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదరవడ కృష్ణమూర్తి ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ డాక్టర్ చెదరవాడకు హతీరాంజీ మఠాధిపతి అర్జున్ దాస్ ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. జాపాలిలో అడవిలో ఇంతమంది భక్తులు అలరిస్తా ఉన్నాడు. విశేషంగా భక్త కోటి వచ్చి ఆయన అండగోరుతున్నారు, ఆశీర్వాదం కూర్చున్నారు. విచ్చేసిన భక్తులందరికీ కూడా వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి మంచి వెలుగును ప్రసాదిస్తూ ఆంజనేయ స్వామి భారతదేశంలో ప్రతి ఒక్కరికి, మన జాతికి ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నటువంటి ఈనాడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని భగవంతుడు వెంకటేశ్వర స్వామి వస్త్రాలను ఈరోజు అందించడం జరిగింది. ఆంజనేయ స్వామికి, ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, శ్రీకృష్ణుడికి, ఆంజనేయ స్వామికి, శ్రీరాముడికి, ఆంజనేయ స్వామికి అనుబంధం ఉంది మూడు యుగాల్లో. ఇక జాపాలి తీర్థం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని దర్శించుకునే భక్తుల జై హనుమ నామస్మరణలతో ప్రకృతి పులకించింది. హనుమ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కనుల పండుగ నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీక్షాదారులు ఇరుముడులు సమర్పించి రామబంటుకు మొక్కులు తెచ్చుకున్నారు. దారి పొడవునా పలువురు భక్తులు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టిటిడి ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం తిరుమల సమాచారానికి స్వాగతం. ఇకపై ప్రేక్షకులు ఇలా ఆకాశవాణి ద్వారా శ్రీవారి వైభవాన్ని, తిరుమల సమాచారాన్ని తెలుసుకునే సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు తిరుమల సమాచారాన్ని ప్రసారం చేయాలని టిటిడి ఈవో డాక్టర్ సాంబశివరావు మంగళవారం తిరుమలలో జరిగిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులను సూచించారు. దీంతో సంస్కృతి సంప్రదాయ వ్యాప్తికి, పరిరక్షణకు టిటిడి తీసుకుంటున్న చర్యలను రేడియో ద్వారా శ్రీవారి భక్తులు తెలుసుకోవచ్చు. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన సమయం వివరాలు, విద్య, వైద్య, సేవారంగం తదితర అంశాలతో పాటు భక్తి సంకీర్తనలు రేడియో ద్వారా ప్రసారం చేయాలని తిరుపతి ఆకాశవాణి రేడియో కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె విజయకు ఈవో సూచించారు. ఉదయం 3 గంటల నుంచి 3:30 వరకు శ్రీవారి సుప్రభాతం, 3:30 నుంచి 4 గంటల వరకు శ్రీవారి ప్రాశస్త్యం, వైభవంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల ప్రవచనం, 4 గంటల నుంచి 4:30 వరకు తోమాల సేవ, 4:45 నుంచి 5:30 వరకు అర్చన సేవలు, 5:30 నుంచి 6 గంటల వరకు తిరుమల సమాచారంలో భాగంగా స్వామివారి దర్శనానికి పట్టే సమయం, భక్తులు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు, ఖాళీగా ఉన్న గదుల వివరాలు తెలియజేస్తారు. ఇక తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగ ప్రదర్శన టికెట్ల జారీ సకాలంలో పారదర్శకంగా పంపిణీ జరగాలని ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ.
జూన్ 1వ తేదీ నుంచి ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ జరిగే సేవలన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రోతలందరికీ అందజేయటం జరుగుతుంది. ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఇచ్చే సేవలతో పాటు తిరుమల సమాచారము, తిరుపతి దేవస్థానంలో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాయి, ధర్మ ప్రచార పరిషత్ ఏ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాయి, మిగతా సేవా కార్యక్రమాలు ఏమున్నాయి, అవన్నీ కూడా భక్తులందరికీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జరిగే ఉత్సవాల విశేషాలను గురించి కూడా భక్తులకు తెలియజేస్తాము. తిరుమల వచ్చినప్పుడు వారికి ఇక్కడ సేవల గురించి, దర్శనం గురించి, అన్నప్రసాదం గురించి కూడా భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి తిరిగి మొదలెడతా ఉన్నాము. ఇంతకుముందు ఈ కార్యక్రమం 2006లో స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు నడిచింది. ముఖ్యంగా దీని ద్వారా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉండే భక్తులందరికీ కూడా మనం సమాచారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తమిళనాడులో కొంత ప్రాంతము, కర్ణాటకలో కొంత ప్రాంతం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆకాశవాణి శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి ప్రభాత సేవలు ప్రత్యక్ష ప్రసారంగా జూన్ 1వ తేదీ నుండి, అంటే బుధవారం నుండి, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు అందించడానికి ఆకాశవాణి ఏర్పాట్లు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానముల సౌజన్యంతో ప్రసారం కానున్న ఈ ప్రత్యక్ష ప్రసారాలలో సుప్రభాతం, తోమాల సేవ, అలాగే కొలువు, అర్చన, అభిషేకం, ఈ సేవలన్నింటినీ కూడా ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశాం. ఆధ్యాత్మిక వేత్తలు అలాగే వేద పండితుల వ్యాఖ్యానాలతో పాటు మధ్య మధ్యలో భక్తి గీతాలు, అలాగే ఓం నమో వెంకటేశాయ చాంటింగ్ లాంటివి, ఇవన్నీ కూడా పెట్టి వీటితో పాటు తిరుమల అందిస్తున్న సేవల గురించి కూడా ప్రజలందరికీ తెలియచేయటానికి మధ్యలో చిన్న ప్రోమోస్ లాగా కూడా ఏర్పాటు చేసి ప్రసారం చేయాలని మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ రమణీయంగా జరిగింది. విశేష అలంకార శోభితులైన స్వామివారిని కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేసి తిరువీధుల్లో ఊరేగించారు. కామితార్థ ప్రదాయుడిగా కొలువుదీరిన వేణుగోపాల స్వామివారి దర్శనంతో కార్వేటి నగర వాసులు పులకించారు. అంతకుముందు స్వామివారికి ముచ్చెపు పందిరి వాహన సేవ ఘనంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య తిరువీధుల్లో స్వామివారు మనోహరంగా విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. కర్మయోగి, కార్యసాధకుడు శ్రీ ఆంజనేయుడు, దాసభక్తికి నిలువెత్తు నిదర్శనమైన రామబంటుకు భక్తకోటి నీరాజనాలు సమర్పించింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని శ్రీవారు కొలువైన తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో, తిరుపతిలోని పలు ఆంజనేయుని ఆలయాల్లో హనుమత్ జయంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై సర్వాంగ శోభితంగా స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మనసారా పవనసుతుణ్ణి సేవించి తరించారు. తిరుమల మొదటి కనుమ మార్గం 7వ మైలు వద్ద కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా హనుమత్ జయంతి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ప్రసన్న ఆంజనేయ స్వామివారికి వేద పారాయణం, అర్చన, నివేదన, సంకల్ప పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణం మధ్యన అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ పులకించారు. వాయునందనుడు, అంజనీపుత్రుడు, రామభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను తిరుపతి పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుంచి సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై ఊరేగిస్తూ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు వేదమంత్రోచారణలు, మంగళ వాయిద్యాల మధ్య విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనం చేసి ఆస్థానం జరిపారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో హనుమంత వాహన సేవ నేత్రపరవంగా నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శ్రీరామచంద్రమూర్తి పరివార దేవతలను శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే కపిలతీర్థంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు, ఆరాధనలు చేశారు. శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఏకాంతంగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. అదేవిధంగా తిరుపతిలోని ఖాదీ కాలనీలో నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి జరిగిన అభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతిలోని కొర్లగుంటలో కొలువైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు భక్తి పారవస్యంతో భజనలు చేస్తూ పవన సుతుని సేవించారు. నిర్వాహకులు ఆలయానికి తరలివచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీ చేశారు. అలాగే తిరుమల నగర్లోని శ్రీ భక్తిసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ సుతునికి ప్రీతికరమైన తమలపాకుల అర్చన చేసి నీరాజనాలు సమర్పించారు. తిరుపతి గాంధీ రోడ్లోని కృష్ణాపురం ఠానా వద్ద నిలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధులు హనుమత్ జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాయునందనునికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కర్నాల వీధిలోని ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు.
భవానీనగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి జరిపిన ప్రత్యేక పూజలు భక్తుల్ని పరవశుల్ని చేశాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 4వ తేదీ శనివారం 31 టికెట్లు. జూన్ 5వ తేదీ ఆదివారం 1747. జూన్ 6వ తేదీ సోమవారం 5951. జూన్ 7వ తేదీ మంగళవారం 9338. జూన్ 8వ తేదీ బుధవారం 7816 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని ప్రసిద్ధ గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కళ్యాణ వేదికపై కొలువు తెచ్చి షోడశోపచార పూజలతో హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా దండు మైలారం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శివపార్వతుల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా కళ్యాణ మండపంలో కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై వేడుకగా కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో హనుమ జయంతి పర్వదిన వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో వెల్లువెత్తాయి. అపరధీశాలి, పరాక్రమవంతుడైన ఆంజనేయునికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను మంత్రముగ్ధులం చేశాయి. ఆ విశేషాల సమాహారమిదే. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిల్మ్ నగర్లో సకల దేవతా నిలయంగా అలరారుతున్న దైవ సన్నిధానంలో నిలవైన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గోల్కొండ సమీపంలోని షేక్పేట శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఈ ఆలయంలో స్వామివారికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకాన్ని నిర్వహించి పునీతులయ్యారు. ఇక 11వ శతాబ్దం నాటి చారిత్రాత్మకమైన కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం హనుమ జయంతి సందర్భంగా భక్తజన సందోహంతో నిండిపోయింది. ధ్యానాంజనేయ స్వామికి జరిపిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని దీవెనలు అందుకున్నారు. పద్మారావు నగర్లోని స్కందగిరి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి వడమాలలు, అరటిపళ్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నెల్లూరు జిల్లాలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు సంతపేటలో హనుమత్ యజ్ఞాన్ని వేదోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు హనుమాన్ రక్షా కంకణాలను పంపిణీ చేశారు. భక్తులు శ్రీరామ జయరామ నామస్మరణలతో హనుమంతుని దర్శించుకుని తరించారు. అలాగే నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని చక్కగా అలంకరించి రామనామ భజనలతో అర్చించారు. భక్తజనం ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో హనుమ జయంతిని పురస్కరించుకుని రథోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు రామనామ జపం చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొప్పూరు కొండపై ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారికి విశేషంగా జరిపిన ప్రత్యేక పూజల్ని భక్తులు కనులారాగాంచి పులకించారు. చిత్తూరు నగరంలోని పలు ఆలయాల్లో హనుమ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాత బస్టాండు, నీవానదీ ప్రాంతం, గిరింపేట రామాలయాల్లోని ఆంజనేయ స్వామివారికి
ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివార్లకు వెండి కవచధారణ, బంగారు యజ్ఞోపవేత ధారణ, తులసి తమలపాకుల మాలలతో చక్కగా అలంకరించారు. గ్రీన్పేటలోని స్వామివారి ఆలయంలో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయిని భక్తులు దర్శించుకున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో పాతాళగంగ వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు చేశారు. మహాగణపతి పూజ సంకల్పంతో ఆంజనేయ స్వామివారికి మాన్య సూక్త విధానంతో జలాభిషేకం, పంచామృతాభిషేకం, ఆకుపూజ, విశేష అలంకరణ, సహస్రనామార్చన జరిపారు. స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలో హనుమ జయంతిని పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించారు. ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి బయలుదేరిన ఈ శోభాయాత్ర మధిర భక్తుల నీరాజనాలు అందుకుంది. ఆంజనేయ స్వామివారి మాల ధరించిన భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పలు ఆలయాల్లో హనుమ జయంతి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. కర్నూలులోని బళ్ళారి చౌరస్తాలో కొలువైన ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేసి నయన మనోహరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తికి వేద మంత్రోచ్చరణల మధ్య పంచామృతాభిషేకం, జలాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. విజయవాడలోని మాచవరంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం హనుమ జయంతి ఉత్సవంతో శోభిల్లింది. స్వామివారికి నాగవల్లి దళార్చనలు, అభిషేకాలు నిర్వహించి చక్కగా అలంకరించారు. హనుమ జయంతి సందర్భంగా స్వామిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో దేవస్థానం ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ దేవాలయాల్లో హనుమ జయంతి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సింధూరం, నిమ్మకాయ మాలలతో అలంకరించారు. భక్తులు రామబంటును దర్శించుకుని తరించారు. నిజామాబాద్ జిల్లాలో ఆంజనేయ స్వామివారికి ఘనంగా పూజలు చేశారు. హనుమ జయంతి సందర్భంగా ఆలయంలోని మూలమూర్తులకు ఫలపంచామృతాలు, శుద్ధ గంగ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలు, చందనంతో స్వామివారికి లేపనం చేసి తమలపాకులు, గజమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో శ్రీ అభయ వరదాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి, శ్రీ మహాశివుడు, శ్రీ అభయాంజనేయ స్వామివారికి తమలపాకులతో పాటు వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు హనుమాన్ చాలీసా పఠనంతో ఆంజనేయుణ్ణి అర్చించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణం ఉత్సవ శోభితంగా సాగింది. శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీర స్వామివారి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం విశేష ఆరాధనలు జరిపి సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. సికింద్రాబాద్ దేవీనగర్ రామాలయంలో పూజలందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. ప్రదోష సమయంలో వేడుకగా సాగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు.
వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరీ కార్యక్రమం వీణులు విందుగా సాగింది. విజయనగరం బ్రదర్స్ బి సంతోష కిరణ్, బి పవన్ చరణ్ లు పలు కీర్తనలు ఆలపించి శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 73,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 47 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.